ఎలక్షన్ల అప్పుడు లీడర్లు ఓటర్ దేవుళ్ళని దేవుళ్ళు ఆడుకుంటూ వస్తారు. ఇంటి కాడున్న బజాట్లున్న బాయి కాడున్న వచ్చి మరీ మర్యాద చేసిపోతారు. దేశంలో ఇప్పుడు కూడా ఓట్ల పండగ నడుస్తుంది. అవునా? మరి మమ్మల్ని ఎవరు కలుస్తలేరేంది? మా ఓటాకు తీసేసిర్రా అని పరిశాన్ అయ్యారు ఆయన. రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి, వాళ్ళందరికీ ఓటాకు ఉండదు, ఎమ్మెల్యేలకు ఎంపీలకు మాత్రమే ఓట్లేసే ఛాన్స్ ఉంటుంది. ఓట్ల కోసం హైదరాబాద్కి వచ్చింది రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేస్తున్న మీరా కుమార్ మేడం. షేయిగుర్తోలంతా పోయి మేడాన్ని ఎదుర్కొన్నారు. మొదలు ఇలా నాయన బాబు జగ్జీవన్ రామ్ సార్ బొమ్మకు దండేసి దండం పెట్టింది. అటెంక అమరవీరుల స్థూపం కాడికొయి నివాళులు అర్పించింది. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు ఈ మేడమే స్పీకర్. ఇక ఎన్కసిరి గాంధీ భవన్కు తీసుకుపోయి మేడానికి సన్మానం చేసిండ్రు. అందరు నాకే ఓట్లేసి రాష్ట్రపతిగా గెలిపించాలని కోరింది. అయితే పెద్ద లీడర్లు చిన్న లీడర్లు చాలా మంది వచ్చే వరకు గాంధీ భవన్ నిండిపోయింది. సందుల సడమియా లెక్క దొంగలు కూడా జోరిర్రు. ఒక లీడర్ జేబుకు తూటు పెట్టి 80,000 ఊడ్చిపడేసిండు ఒకడు. పోలీసులకు దొరికితే మర్యాదల కోసమని స్టేషన్కి తీసుకుపోయినరు. అరే ఏరే ఎలక్షన్లో పైసలు వంచుతారాయే, రాష్ట్రపతి ఎలక్షన్లో పైసలు వంచరు కాబట్టి దాని ముందు లీడర్ల జేబుకు సూటు పెట్టిండేమో దొంగన్నా.